హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయ్యేటప్పటికి ఎంత ఓటింగ్ పోల్ అయిందనేది డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓటింగ్ అయితే అంతా అయిపోయింది, ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయ్యే టైం వరకే మన చేతుల్లో ఉంది, ఇక ఏది మన చేతుల్లో ఉండదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది, ఎందుకంటే ఓటింగ్ అనేది డేంజర్ జోన్ లో కంటెస్టెంట్స్ కి పోటా పోటీగా జరిగింది. నిన్న ఒక్కరోజే అదిరిపోయే లెవెల్లో ఓటింగ్ జరగడంతో లెక్కలన్నీ మారిపోయిన కనిపిస్తూ ఉన్నాయి. సో 2 డేస్ నుంచి అయితే టాప్ కంటెస్టెంట్స్ కి ఓటింగ్ కూడా పెద్దగా జరగలేదు, కేవలం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి మాత్రమే ఎక్కువ ఓటింగ్ జరుగుతూ ఉంది. సో అందుకే అందరికి మంచి పర్సంటేజ్ ఓటింగ్ అనేది రావడం జరిగింది. సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ని బట్టి పర్సంటేజ్ వైజ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఇప్పుడు చూసేద్దాం. ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే మిత్రా టాప్ 1 ప్లేస్ లో 21% ఓటింగ్ తో ఉంది. మిత్రాకి 2 డేస్ నుంచి ఓటింగ్ అయితే పెద్దగా జరగలేదు. ఇక శివ అయితే 20% ఓటింగ్ తో 2nd ప్లేస్ లో ఉన్నాడు. నెక్స్ట్ 3rd ప్లేస్ లో అయితే నటరాజ్ మాస్టర్ 15% ఓటింగ్ తో ఉన్నారు. మాస్టర్ అయితే ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే. ఇక 4th ప్లేస్ లో బాబా మాస్టర్ 14% ఓటింగ్ తో ఉన్నారు. బాబా మాస్టర్ కూడా ఓటింగ్ బాగా జరిగింది. ఇక హర్యానా అయితే 11% ఓటింగ్ తో 5th ప్లేస్ లో ఉంది. హర్యానాకి నిన్న మొన్న జరిగినంత ఓటింగ్ ఎప్పుడూ జరగలేదు. నెక్స్ట్ 6th ప్లేస్ లో హమీదా 10% ఓటింగ్ తో ఉంది. హమీదాకి కూడా హర్యానాతో పోటా పోటీగా ఓటింగ్ జరిగింది. ఇక అనిల్ 9% ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నాడు. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కన్ఫర్మ్, కాబట్టి ఒక మేల్ కంటెస్టెంట్ ని ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ని పంపించే ఛాన్సెస్ 99% వరకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేల్ కంటెస్టెంట్స్ లో నటరాజ్ మాస్టర్ అనిల్ వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరిలో అనిల్ కే తక్కువ ఓటింగ్ ఉండడంతో అనిలే 100% ఎలిమినేట్ అవుతాడు. నెక్స్ట్ ఫీమేల్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే హర్యానా హమీదా ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, కాబట్టి ఇద్దరికి పోటా పోటీకి ఓటింగ్ అయితే జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి హమీదా హర్యానా వీరిద్దరిలో హర్యానాకే ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో మోస్ట్లీ 99% వరకు హర్యానా సేఫ్ జోన్ లోకి వెళ్తుంది, హమీదా ఎలిమినేట్ అవుతుంది. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈవినింగ్ లోపు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.